అండ్ ఇందాక డైలాగ్ చెప్తానని ప్రామిస్ చేశాను కాబట్టి. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ తిరుపతిలో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ డైలాగ్ వింటే మీకు అర్థమైపోతుంది. సినిమాలో ఎవడో ఒకడు కృష్ణని అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పీకుతావు అని అడుగుతాడు. దానికి కృష్ణ, చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామం, కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని మెత్తగా ఉంటామే కానీ మా జోలికి వస్తే. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో సినిమా April 12th రిలీజ్ అవుతుంది. April 12th అని మెల్లగా అంటారేంట్రా, అది మన పలకల శబ్దం వినపడాలా. అండ్ గాంధీ విషయానికి వస్తే నన్ను బాగా ఒక రకంగా చెప్పండి చెడగొట్టేశాడు. అంటే ప్రతి చిన్న దానికి కూడా నా ఒపీనియన్ తీసుకోవడం కానీ లేదంటే ఇది బాగుందా అని నన్ను అడగటం కానీ, ఇలా ఎవరు ఏ డైరెక్టరు అంత ఇంపార్టెన్స్ ఇల్లే డార్లింగ్, ఇది ఇలా అలవాటు పడిపోయాను అనుకో చెడిపోతాను కంప్లీట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఒక ఓన్ బ్రదర్ లాగా అయిపోయి తమ్ముడు లాగా. సో లొకేషన్కి వెళ్ళినా సరే ఎవరో డైరెక్టర్ నన్ను డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ లేదు, ఎవరో తమ్ముడు డైరెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో దానివల్ల నాకు కూడా తెలియని ఒక కంఫర్ట్ వచ్చేసింది, చాలా డేంజరస్ యాక్చువల్లీ. నెక్స్ట్ సినిమాకి మళ్ళీ వెళ్ళి ఇవన్నీ మర్చిపోవాలి. హిప్ హాప్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ అండ్ ధ్రువ సినిమా పాటలు నాకు చాలా ఇష్టం. నేను గాంధీ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చాలాసార్లు ఫస్టే హిప్ హాప్ అయితే అద్దిరిపోద్ది ఈ సినిమాకి అని అనుకున్నాం. అండ్ అనుకున్నట్టుగానే ఈరోజు ఆల్బమ్ కానీ దారిచూడు కానీ ఈ సాంగ్స్ అన్నీ అంతగా సక్సెస్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆది. అండ్ తన రీ రికార్డింగ్ కూడా చితక్ కొట్టేస్తున్నాడని ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనే ఇంకా చూడలేదు, మీతో పాటు ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నాను. అనుపమ ఇంకా రుక్ సార్, జనరల్గా ప్రతి ఫంక్షన్లో వాళ్ళిద్దరు జనరల్గా హీరోయిన్ పేర్లు మర్చిపోతాను, ఈసారి గుర్తుపెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. అండ్ ఇద్దరు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళు అంటే ఈ సినిమాకి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ రోల్స్, అంటే నేమ్ సేక్ హీరోయిన్ రోల్స్ కాదు. అండ్ ఎందుకు అన్నది మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఈరోజు ఏం చెప్పినా సరే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఒక ఫంక్షన్లోనూ అందరూ మాట్లాడే టాపిక్ కొత్తగా ఏమి ఉండదు, అందుకని April 12th మాట్లాడదాం. ఓకే, చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీ అందరికీ 2.5 గంటలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్యామిలీస్తో పిల్లలతో అందరూ కలిసి థియేటర్కి వచ్చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంకా కృష్ణార్జున యుద్ధంకి తిరుగే లేదు, ఎదురులేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.